ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది దేవుడు మిమ్మను మీ కుటుంబాలని నిండారుగా దీవించునిగాక. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన 16:5 చరణాన్ని మనం చూస్తే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. దేవుడు మన భాగాన్ని కాపాడేవాడు. ఏమిటి మన భాగము అనంటే, ఆధ్యాత్మికంగా నీ యొక్క జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం. పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరైతే ఆయన సిలువ రక్తము చేత కడగబడ్డారో వారికి దేవుడు స్వాస్థ్యం అనుగ్రహించాడు. ఇన్హెరిటెన్స్ అన్నారు ఆ స్వాస్థ్యము. అందుకని అంటాడు కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగన మీ కొరకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నానని యోహాన్ సువార్త 14:2 తెలియజేశాడు. మీ హృదయాల్ని కలవరపడనివ్వద్దు, మీ హృదయాల్ని భీతి చెందనివ్వద్దు, మీ హృదయాల్ని బాధతో చెందనివ్వద్దు. ఎందుకంటే నేనున్న స్థలాల్లో మీరు నాతో పాటు యుగయుగాలు ఉండేటట్లుగా స్థలాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి నిత్య స్వాస్థ్యము. అయితే అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ లోకంలో మన యొక్క జీవన మనుగడలో మన భక్తి జీవితాన్ని దొంగిలించడానికి, మన విశ్వాస జీవితాన్ని దొంగిలించడానికి అపవాది మొదటి నుండి వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు గనుక వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. గనుక మన భక్తి విశ్వాస్యతలను కాపాడేటువంటి వాడు, మన భాగమును కాపాడేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. దేవుని నామ స్తోత్రం కలిగిగాక. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుతున్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, ప్రతిదినము నిన్ను పోషిస్తున్నాడు. ప్రతిదినము నీకు ఆయన తన ఆరోగ్యమునిచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆయన కృపచేత నిన్ను నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన నిన్ను కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతించగలుగుతున్నామా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నీ భాగాన్ని కాపాడుతున్నాడు, నీ శ్రేష్టమైనటువంటి ఈవులను కాపాడుతున్నాడు. యోగు చుట్టూ, అతనికి కలిగిన సమస్తము చుట్టూ నీవు కంచి వేసేదివేని అపవాదం అంటున్నాడు. ఎందుకనంటే ఎవరైతే దేవునితో సత్సంబంధం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థ హృదయముతో ఆయన మార్గాల్లో ఆయన ఉపదేశానుసారంగా నడుస్తుంటారో వారి జీవితాలని ప్రభువు కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. వారికి సమస్తమును కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. వారి సమస్తములో వారిని భద్రపరిచి నడిపించేవాడుగా దేవుడు ఉన్నాడు. నీవే నా భాగమును కాపాడుచున్నావు. నీ భక్తి జీవితాన్ని దొంగిలించాలని, నీ విశ్వాస జీవితాన్ని దొంగిలించాలని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దొంగిలించాలని అపవాది ప్రయత్నిస్తుంటుండగా దేవాది దేవుడు నిత్యము నిన్ను కాపాడుచు, నిన్ను భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతించగలుగుతున్నావా? ప్రభుని ఆరాధించగలుగుతున్నామా? మన హృదయాలను కర్పించే ప్రభువా, నీవే నా భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు, నీవే నా స్వాస్థ్య భాగము ప్రభువా. అందుని బట్టి నీకు నేను ఏమి చెల్లించగలనని ప్రభువుని కృతజ్ఞతతో స్తుతించి ఆరాధించుదాం. నీ ఉద్యోగాన్ని ఆయన కాపాడుతున్నాడు, నీ యొక్క కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన కాపాడుతున్నాడు, నీ భర్తను కాపాడుతున్నాడు. బయటికి వెళ్ళొచ్చే మార్గాల్లో దేవుని స్తుతించగలుగుతున్నావా? ఒక్కసారి నీ హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించి దేవుణ్ణి కనపరుచుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో నీవు మమ్మను, మా బిడ్డలను, మా కుటుంబాలని నాయన మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి కాపాడుతున్నావు. అంత మాత్రమే కాదు, మాకు నిత్య స్వాస్థ్యమును అనుగ్రహించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అంటే ప్రతి దినము నువ్వు కాచి కాపాడి భద్రపరిచే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రులు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన, మా ప్రార్థన నీకే సమర్పించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.